ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏప్రిల్లో జరిగే వర్క్షాప్లో అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తానని, ఆలోపు పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. 32 మంది ఎమ్మెల్యేలపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎం జగన్ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలతో వర్క్షాప్ నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదికను జగన్ వెల్లడించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణలో 32 మంది ఎమ్మెల్యేలు వెనుకబడినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వెనుకబడిన ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని గట్టిగా హెచ్చరించారు. ఒకవేళ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మళ్లీ ఏప్రిల్లో ఇదే వర్క్షాప్ ఉంటుందని, అప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తానని జగన్ పేర్కొన్నారు. ఈ 100 రోజుల్లో పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఈరోజు గడప గడపకు సంబంధించి మన రివ్యూ కార్యక్రమం 1-2 రోజులు ప్రతి సచివాలయం పరిధి మినిమం ఉండాలి. 2, ప్రతి సచివాలయంలోనూ కనీసం 6 నుంచి 7 గంటల పాటు, కనీసం అంటే ప్రతిరోజు ప్రతి సచివాలయానికి 12 నుంచి 14 గంటలు కనీసం అంటే కేటాయించాలి. ప్రతిరోజు 6-7 గంటలు ఉండాలనేది 2 కండిషన్లు పెట్టాం. మీకోసం చేస్తూ ఉన్న ఎక్సర్సైజ్ ఇది. దయచేసి జాగ్రత్తగా క్వాలిటీ ఓరియంటెడ్గా చేయండి, క్వాంటిటీ ఓరియంటెడ్గా చేయొద్దండి. ఎందుకనంటే ఇది మీకు ప్రజలకు మీరు కనెక్ట్ కాబోయే ఒక గొప్ప కార్యక్రమం. ఇక్కడ మీరు ప్రజలకు కనెక్ట్ అవుతే, ప్రజలతో మన్ననలు పొందితే రేపొద్దున మీరు గెలవడం కోసం ఇది ఏకైక కార్యక్రమం. మీకు మిమ్మల్ని గెలిపించే కార్యక్రమం ఇది. ఎవరినో మభ్యపెట్టే దానికోసం ప్రయత్నం చేయొద్దండి. ఇది మీకోసం మీరు చేసుకుంటున్నారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా 2 రోజులు కాకపోతే 3 రోజులు చేయండి. 3 రోజులు కాకపోతే 4 రోజులు చేయండి. తొందర ఏం లేదు, కానీ చేసేసరికి క్వాలిటీ చేయండి. కానీ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని కోట్ల మంది మన మీద డిపెండ్ అయి ఉన్నారు. ఈరోజు యుద్ధం జరుగుతూ ఉందనంటే పేదవాడికి పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఇట్ ఈస్ నాట్ అ కాస్ట్ వార్, ఇట్ ఈస్ అ క్లాస్ వార్. ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ ఉంది కులాల మధ్య కాదు, యుద్ధం అంటే పేదవాడికి పెత్తందారి మనస్తత్వం ఉన్న వారికి మధ్య యుద్ధం జరుగుతుంది. ప్రతి పేదవాడికి రిప్రజెంటేటివ్ ఎవడు అనంటే మనమే. మనం నష్టపోతే పేదవాడు నష్టపోతాడు. మనం అధికారం లేకి పొరపాటున రాలేదనంటే రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదు. మోసంతో కూడిన రాజకీయాలు, ప్రజలను వాడుకొని ఉపయోగించుకొని వాడి వదిలేసే రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, అబద్ధాల రాజకీయాలు, ప్రజల మీద ప్రేమ లేని రాజకీయాలు, పేదవాడి మీద అస్సలు ప్రేమ లేని రాజకీయాలు, ఇవి రాజకీయాలు. అటువంటి రాజకీయాలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ధ్యాస పెట్టమని చెప్తాం. ప్రతి ఇంట్లోనూ కనీసం అంటే 1 నిమిషమో 2 నిమిషాలు 3 నిమిషాలు గడపండి. ప్రతి గడపకు ఈరోజు నీకు టైం ఉంది. ఈరోజు మీకు మీ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ వెపన్ ఏంది తెలుసా? టైమ్ ఇస్ ఇన్ యువర్ ఫేవర్. ఈ కార్యక్రమం నువ్వు ఏదో ఎలక్షన్కి ఏదో 1 నెల ముందో 2 నెలల ముందో మీరు చేస్తే టైం దొరకడం లేదు. కాబట్టి ప్రతి ఇంట్లోనూ టైం అంతంత టైం ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మనం టైం గడపడాకపోతున్నాము అనేది ఒక చెప్పుకునేదానికి ఒక అవకాశం. కానీ ఈరోజు నీ దగ్గర ఇంత టైం ఉంది. ఈ రోజుకి కూడా సీరియస్గా తీసుకున్నా కూడా ఈ రోజు నుంచి కూడా 16 నెలల టైం ఉంది. గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నాం? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రజాసేవకులం. అధికారం మన చేతుల్లో ఉన్నప్పుడు మనం అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా ఉండేది, మంత్రులుగా ఉండేది, నేను సీఎంగా ఉండేది. అధికారం మనకు ఎందుకు ఉంది అనంటే, ఎందుకు వచ్చింది అనంటే, బాధ్యత ఏమిటి అనంటే, మనం ప్రజాసేవకులం. ఎదిగే కొద్దీ ఒదగాల. ఈ అధికారం మనకు ఉండే కొద్దీ మనం ఇంకా ఎక్కువ ఒదగాల. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో మాజీ ఎంపీ గోకరాజు మనవడి వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవర్లు ఆదిత్యవర్మ, సాయి సంజనలను జగన్ ఆశీర్వదించారు. సీఎం జగన్కు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఆయన తనయుడు రామరాజు తదితరులు సాదర స్వాగతం పలికారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో మాజీ ఎంపీ గోకరాజు మనవడి వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవర్లు ఆదిత్యవర్మ, సాయి సంజనలను జగన్ ఆశీర్వదించారు. సీఎం జగన్కు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, ఆయన తనయుడు రామరాజు తదితరులు సాదర స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతోంది. 3వ రోజుకు దీక్షల విరమణ కార్యక్రమం చేరుకుంది. వేకువజాము నుంచే వేలాది మంది భవానీలు దుర్గగుడికి చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం దుర్గమ్మను దర్శించుకుని భవానీ బంధాలను సమర్పించి దీక్షలు విరమింపచేశారు. 2 రోజుల్లో 1.50 లక్షల మంది భవానీలు దీక్షలు విరమించినట్లు అధికారులు తెలియజేశారు. ఆది సోమవారాల్లో లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతోంది. మూడో రోజుకు దీక్షల విరమణ కార్యక్రమం చేరుకుంది. వేకువజాము నుంచే వేలాది మంది భవానీలు దుర్గగుడికి చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం దుర్గమ్మను దర్శించుకుని భవానీ బంధాలను సమర్పించి దీక్షలు విరమింపచేశారు. రెండు రోజుల్లో 1.50 లక్షల మంది భవానీలు దీక్షలు విరమించినట్లు అధికారులు తెలియజేశారు. ఆది సోమవారాల్లో లక్షలాది మంది తరలివచ్చే అవకాశం ఉండడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజల కుటుంబాల్లో వచ్చిన మార్పులు వివరించడం కోసమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అన్నారు. చేసే పనిలో సిన్సియర్గా చేయాలని సీఎం జగన్ ఆదేశించారని, 175 స్థానాలు సాధించే దిశగా చేసే ప్రయత్నం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామని చెప్పారు. గడప గడపకు పెర్ఫార్మెన్స్ అనడం కంటే ప్రజల దగ్గరకు వెళ్లడమే ఎజెండా అని ఆయన స్పష్టం చేశారు. ఒక పెద్ద అంటే నేరుగా మా శాసనసభ్యులకు కానీ లేదా సమన్వయకర్తలు ఇళ్ల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి ఇంటిని టచ్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం. ఈ అవుట్రీచ్ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయ్యాయి ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో. ఖచ్చితంగా ప్రజలకు ఏదైనా రాని ఉంటే వాళ్ళు మళ్ళీ సాచురేషన్ బేసిస్ మీద ఇస్తున్నాం కాబట్టి వాడుకోవడానికి, అలాగే ఈ మూడేళ్లలో జరిగిన చేంజ్ కుటుంబంలో కానీ అబ్జర్వ్ చేయడానికి, సహజంగానే రాజకీయంగా కూడా జగనన్న ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా ఈ ఎమ్మెల్యే కానీ వీళ్ళు వెళ్ళడానికి ఉపయోగపడే కార్యక్రమము ఇది. ఎవరికి వాళ్ళకు పనికొచ్చే కార్యక్రమం ఇది. అక్కడ మా శాసనసభ్యులకు పనికొచ్చేది, పార్టీకి పనికొచ్చేది, అల్టిమేట్గా రేపు ప్రభుత్వానికి పనికొచ్చేది. రెండోది అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి రీచ్ కాకపోతే పబ్లిక్ అసలు పర్పసే సర్వ్ కాదు. ఆ మెకానిజంలో పెద్ద పార్టీ అయిన ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులుగా వాళ్ళ రోల్ ఖచ్చితంగా ఉంటుంది డెమోక్రసీ కాబట్టి, బాధ్యత కూడా ఉంది దీన్ని. ఇన్ని ఉన్నాయి కాబట్టి సహజంగానే రివ్యూ చేసేటప్పుడు సీరియస్గానే అవుతుంది. గడప గడప పర్ఫార్మెన్స్ అనడం కంటే గడప గడప ఎందుకో నేను ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ పొడవుగా ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా మీరు వింటే గడప గడపకు ఏ పర్పస్ కోసం అయితే పెట్టారో ఇది పూర్తయితే రేటింగ్ ఆటోమేటిక్ పెరుగుతుంది. మీరు ఒక ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎట్లయితే సెమిస్టర్ ఎగ్జామ్స్ చూసుకుంటూ ఇంకోటి చూసుకుంటూ పోయేటప్పుడు అది ఫ్యాక్టర్ అవుతుందా అంటే మీరు లెక్కలేక వేసుకోకపోయినా ఫైనల్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది దాని ఇంపాక్ట్. ఈరోజు అన్ని ఇళ్ళు కన మీరే శాసనసభ్యులయ్యి మీరే కన్నా అన్ని ఇళ్ళు టచ్ చేస్తే వచ్చే రిసెప్షన్ కానీ అది ఖచ్చితంగా పనిచేస్తుంది, మీరు పాస్ అయిపోతారు. దానికి ప్రత్యేకంగా దాన్ని విడమర్చి ఈ ఇక్కడ క్రైటీరియా నిజంగా ఆ పర్ఫార్మెన్స్ కన్నా దాంట్లో ఉంటే సర్వేలో రేపు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ సర్వేలో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా క్యాండిడేట్గా ఉంటారు, ఆటోమేటిక్గా మంచి మెజారిటీతో గెలుస్తారు. కాబట్టి దానికి ఈ రకంగా ఇది ఇక్కడ కొలబద్ద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నట్టు చూడనక్కర్లా. భవానీ దీక్ష పరులకు సేవాతత్వంతో పిళ్ళా దుర్గారావు పండ్లు పంపిణీ చేయడం అభినందనీయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. దుర్గారావు చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించాలని ఆమె ఆకాంక్షించారు. పిళ్ళా దుర్గారావు ఆధ్వర్యంలో చిట్టినగర్ బంగారయ్య కొట్టు సెంటర్లో గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీ దీక్ష పరులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భవానీలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో వేంచేసి ఉన్న అమ్మవారి మాలా దీక్ష పరులకు విరమణ సందర్భంగా సేవాతత్వంతో దుర్గారావు పండ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. గత ఎన్నో ఏళ్లుగా అమ్మవారి ఆశీస్సులతో చేస్తున్న ఈ సేవా కార్యక్రమం రానున్న రోజుల్లో నిర్విరామంగా కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈరోజు మన విజయవాడ నగరంలో ఉన్న మన ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గమ్మ ఉన్నారు. మనకి విజయవాడ నగరంలో భవానీ దీక్షలు అన్నది చాలా ప్రత్యేకం. ఈ భవానీ దీక్షలకి కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది భవానీలు ఈరోజు విజయవాడ నగరానికి రావటం జరుగుతుంది. గిరి ప్రదక్షిణ చేస్తునేటప్పుడు ఇక్కడ చాలామంది ఈ స్వాములకి ప్రసాదం పెట్టడం
वाल की दाहम की पाल पटनी लेकिन पलरसा पेटों यानी लेकिन टिफिन अरेंज यानी फ्रूट्स अरेंज यानी इलाटी एवर स्थाई की तगट वालू भवानील की पटमने जो इकड पिला दुर्गाराव गारु मन चिट्टीनगर सेंटर वागुलोना पल्लू पंपिनी अन्नदी पेट्टडं जरिगिंदी एदैते भवानील गृह प्रक्षण चेस्तू उंटारो वाल्लकी पल्लू पंपिनी चेयटमु वाल्लु स्थायिकि तग्ग सायं भवानीलकु अंदजेस्तू भवानीलकु एमात्रं नीरसं अन्नदी तेलियकुंडा अडुगडुगुना अडुगडुगुना इलांटिवि एन्नो कार्यक्रमालु प्रति संवत्सरं चेयटं जरुगुतुंदी పిల్ల దుర్గారావు గారు ఆయన కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను అందజేయాలని కోరుకుంటున్నాను. గత 23 సంవత్సరాల గాంచి భవానీల దీక్షల ఎర్మల సందర్భం ప్రతి జిల్లాల నుంచి భవానీలు వచ్చిన వాళ్ళకి మా తోసిన సాయం ఏదోటి పళ్ళు ఫస్ట్ లో కబర్ పండాలు యాప్లికాయలు కమలాలు ఇలాగ ప్రతి సంవత్సరం పంచుకొని వస్తున్నాం. మా తోసింది ఏది చేస్తున్నాం అలాగా 5 రోజులు చేస్తున్నాం ప్రతి సంవత్సరం. అలాగే చాలామంది మన విజయవాడలో ఎక్కడి నుంచి వచ్చిన జిల్లాలకి పంచడం జరుగుతుంది భవానీల దీక్షల నిర్మాణ సందర్భంగా వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.